ప్రైమ్ న్యూస్ ఛానల్ ఒకటైతే చెప్తుందండి సో అందరినీ కూడా సమన్యాయం చేయాలి వీళ్ళకి శిక్షించొద్దు అని చెప్పేసి చెప్పలేదు అందరికీ సమన్యాయం జరగాలి ఎవరైతే డిఎస్పీ గారు అన్నారో పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్న పన్నెండు మందిని గుర్తించామని చెప్పేసి సో అందులో ఐదుగురు ఎందుకు తీసుకున్నారు మిగతా వాళ్ళని ఎందుకు తీసుకోలేదని చెప్పేసి కూడా అది మా వద్దన సో మీరేం చెప్తారు మ్యూట్ లో ఉంది చేయరా ప్రోగ్రామ్ తీసుకున్నందుకు రైట్ మాట్లాడండి ధన్యవాదాలు చెప్పండి సో ఇప్పుడు ఆ కేసు మొత్తాన్ని స్టడీ చేస్తే అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా డిఎస్పి పోలీస్ అధికారి పన్నెండు మందిని ఐడెంటిఫై చేశామని చెప్పి తనతో తను స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అరెస్ట్ చేసే విషయంలో ఐదుగురిని చేసి మిగిలిన వాళ్ళందరూ పట్టించుకోకపోవటం అనేది ఇక్కడ బోల్డ్ అనే అనుమానాలకు దా దారితీస్తుందండి ఇక్కడ అనేక అనుమానాలకు దారితీస్తుంది ఇది మొత్తంగా ఈ ఏవైతే ఈ కేసు ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ముఖ్యంగా పరిపాలనలోకి వచ్చినప్పుడు గతంలో వీళ్ళు పరిపాలన చే తెలుగుదేశం పాలనలో కాపుల పైన ఈ రకంగానే ఒక రకమైన దాడి జరుగుతూ వచ్చింది ఈ రాష్ట్రంలో అసలు ఆంధ్ర రాష్ట్రంలో పౌర హక్కులు అనేవి ప్రజలకు ఉన్నాయా లేవా అనేది ఒక సమస్య గత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అనేక ఛానల్స్లో కాపు ఉద్యమాలపై వాటిపై డిబేట్లకు వెళ్ళినప్పుడు నేను ఇదే ప్రశ్నిస్తాను అసలు ఈ దేశంలో కాపులు అనేవాళ్ళు పౌరులా కాదా వీళ్ళేమో రెండో జాతి పౌరులా అనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే అప్పట్లో కాపు రిజర్వేషన్ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఈ గారి యాసిటేషన్ ఉధృతంగా ఉన్న టైంలో చంద్రబాబు గవర్నమెంట్ కూడా సెక్షన్ థర్టీ అని పెట్టడం అతన్ని గృహ నిర్బంధం చేయటం అట్లాగే కాపులు సంబంధించిన కుర్రాళ్ళు బయటకు వస్తే అరెస్టు చేయటం ఇట్లా చాలా నిర్బంధాన్ని ప్రయోగించింది ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను గత పాతిక ముప్పై ఏళ్ళ క్రితం చూస్తే మన దేశంలో పౌర హక్కుల సంఘాలని ఉండేవి ఇక్కడ ఏదన్నా బలహీన వర్గాల మీద ఏదైనా దాడులు చేసినా ఏమన్నా ప్రభుత్వం సరిగా స్పందించకపోయినా సరిగా దాని మీద చర్య తీసుకోకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళు కాస్త డిమాండ్ చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది క్రమంగా జరిగింది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి పుట్టినాక ఎక్కువ ఒక కమ్మ సామాజిక వర్గం పెట్టుకున్న పార్టీ అవటం వలన ఈ ప్రజ పౌరకుల సంఘాలు ప్రజా సంఘాలు అన్నిట్లో ఎక్కువ భాగం నాయకత్వ స్థానాల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఉన్న కారణం అదేమైంది క్రమంగా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించడం దాని మీద పోరాటాలు చేయడం ఇవన్నీ మానేసేసి అవి మిన్నకుండిపోయే పరిస్థితి ఒకటి వచ్చింది క్రమం క్రమంగా ఈ పాతికేళలో జరిగింది అంటే ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల కాలం చూస్తే ఎన్టీ రామారావు పరిపాలించింది కానీ చంద్రబాబు నాయుడు పరిపాలించింది కానీ ఇదంతా చూస్తే ఒక ఇరవై సంవత్సరాల పైచిలు తెలుగుదేశం పాలన కింద ఉండే టైంలో ఈ పౌరా హక్కుల సంఘాలు అనేవన్నీ కూడా ప్రజల తరపు ఒక కనిపించిన సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనం చూసాం దానికి కారణం ఏంటంటే ఇవాళ ప్రశ్నించేవాడు లేడు ఈ నిర్బంధం జరిగే కాడ ఈ నిర్బంధాన్ని అవుట్ చేసి ప్రభుత్వాన్ని లేరు ఇంకొకటి ఈ మధ్యకాలంలో గత ఐదారు సంవత్సరాల నుంచి పదేళ్ళగా జరుగుతున్న పరిపాలన చూస్తే దేశవ్యాప్తంగా ఒక తెలుగు రాష్ట్రాలు కాదు మొత్తం దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు అనే వాటిని నిర్వీర్యం చేయటం అనేది ఒకటి జరుగుతుంది రాజకీయాల్లో అంటే వాళ్ళని ప్రశ్నించడానికి ఎదురుగా ఇంకో పక్షం లేకుండా ప్రతిపక్షాన్ని బలహీనపరచడం అనేది ఒకటి చూస్తూ ఉన్నాం దాని పరిణామం ప్రజలకు సంబంధించిన చాలా విషయాల్లో ప్రజల వైపు మాట్లాడే గొంతుకులు ఇవాళ లేకుండా పోయినాయి దానిలో భాగమే ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కార్యకర్తలు కానీ ఆ పార్టీ వాళ్ళకి కానీ గతంలో మీరు కాపులు పెద్ద ఎత్తున ముద్రగడ గారి ఉద్యమం చేసిన రోజున మీరు మీ సాక్షి టీవీ కానీ లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి కానీ మా ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున బలపరిచిన సందర్భాలు ఈ రా తెలుగు ప్రజలు అందరూ కూడా చూశారు ఆ రోజున స్పష్టంగా ముద్రగడ గారిని అరెస్టులు చేసినప్పుడు కానీ ముద్రగడ ఫ్యామిలీ మీద కాపుల మీద నిర్బంధం ప్రయోగించినప్పుడు కానీ మీ పార్టీ నాయకులు అందరూ కూడా ఖండించారు ఇంకా చెప్పాలంటే ఒక రకంగా మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజున ముద్రగారికి సపోర్ట్గా నిలబడి సమర్థించిన సందర్భం ఉంది ఆ రోజున నిర్బంధాన్ని ఆ తెలుగుదేశం పార్టీ నిర్బంధాన్ని ఖండించిన దశ కూడా ఉన్నది కానీ ఈ రోజు వచ్చేసరికి అదే పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు ఏమైనా వైఖరి కాపు కులం మీద అవలంబించాడో ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా కాపుల మీద అదే రకమైన వైఖరి అవలంబిస్తా అనేక రకాలైన నిర్బంధాల గురి గురి చేస్తా ఉన్నది నిన్నటికి నిన్న ఆ గెద్దలూరు ఇన్సిడెంట్ చూడండి అతను కేవలం ఎమ్మెల్యేని ప్రశ్నించడం కూడా ఒక మనిషి చావుకు కారణమైనట్టుగా మనకన్నీ ఆ సాక్ష్యాలు చూస్తే అర్థమవుతాను సో ఇక్కడ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం చర్యలు తీసు శాంతి భద్రతలు ప్రభుత్వం కాపాడాల్సిందే అంటే శాంతి భద్రతలు అంటే మీ ఒక్క వైఎస్ఆర్ సిపి జనాన్ని రక్షించుకోవటం వాళ్ళని కేసులు లేకుండా వాళ్ళని క్షేమంగా చూడటం అనేది శాంతి భద్రతలు కాదు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు కావాలి దానికోసం ప్రభుత్వం కృషి చేయాలి తప్ప జనసేన పార్టీ వాళ్ళు లేకపోతే కాపు కులం వాళ్ళను టార్గెట్ చేయటం దాన్ని కాపునాడు తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంకోటి కూడా ఏంటంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఏడు శాతం ఉన్న కాపు జాతి అసంతృప్తికి లోనైతే తమ మీద జరిగే నిర్బంధానికి ఎదురు తిరిగితే జరిగే పరిణామాలు గతం నుంచి కూడా ఉన్నాయి గతంలో ఒకే ఒక సందర్భంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం కూలిపోయిన పరిస్థితి వచ్చింది నిన్న మొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయిన సంఘటనలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి గతాన్ని పరిశీలించుకోవాల్సిందిగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు మేము హెచ్చరిస్తా ఉన్నాం అదే పద్ధతిలో ఈ పెట్టిన కేసులో తప్పు ఒక ఎవరన్నా కానీ ఇద్దరు కుర్రాళ్ళు దొంగతనం చేశారా దొంగలా కాదా అనేది తేల్చాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం వైపు జరగాల్సిన దీన్ని చట్టాన్ని ఎవరన్నా చేతిలో తీసుకోని శిక్షిస్తే తప్పేను ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందేను వాళ్ళకి న్యాయం జరగాలి దానికోసం నిరాయిదా చో చూడటానికి వచ్చిన వాళ్ళని అక్కడ ఏదో జరుగుతున్న సంఘటన వాళ్ళ మీద కేసులు పెట్టి నిర్బంధించి